ఇండో చైనా మధ్యనే కాదు అమెరికా చైనా మధ్య కూడా యుద్ధం తప్పేలా లేదు ఇరు దేశాల మధ్య వివాదం ఇప్పుడు మరింతగా ముదురుతోంది రెండు దేశాలు తమ ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి చైనాకి అమెరికా దెబ్బ కొట్టగా ఇప్పుడు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు చైనా రెడీ అవుతుంది మరి ఈ ప్రతీకారానికి కారణమేంటి అనేది చూస్తే వైరస్ వ్యాప్తి తర్వాత అమెరికా చైనా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి అవి ఎంతగా అంటే చైనా కంపెనీలు బ్యాన్ చేసేంతగా చైనాకి టెక్ దిగ్జం హువయ్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే పాటు మరికొన్ని కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టారు ట్రంప్ అదే సమయంలో చైనా కంపెనీలపై నిఘా పెంచారు వాణిజ్యంగా ఆంక్షలు పెంచారు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలున్నాయి ఇదిలా ఉంటే చైనాకి షాక్ ఇచ్చింది అమెరికా ఆ దేశానికి చెందిన కాన్సులేట్ను మూసేసింది హ్యూస్టన్లోని చైనా దౌత్య కార్యాలయాన్ని మూసేసింది చైనా అధికారులు తప్పుడు సమాచారం అందించినందుకు గాను ద్రోహానికి పాల్పడినందుకు గాను వారిపై కేసు నమోదు చేస్తూ దౌత్య కార్యాలయాన్ని మూసేశారు ఎఫ్బిఏ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందులో పనిచేసే జువాక్ టాంగ్ అధికారి చైనా మిలిటరీలో పనిచేయలేదని వీసాలో తప్పుడు సమాచారం అందించిందని ఆమె ఫొటోలు చైనా సైనిక యూనిఫామ్లో ఉన్నట్లు కనుగొన్నారు ఆమెపై వైమానిక దళం మిలిటరీ మెడికల్ యూనివర్సిటీలో రీసెర్చర్గా పనిచేసినట్టు కనుగొన్నారు దీంతో జూన్ ఇరవైనా ఆమెపై కేసు నమోదు చేసి కోర్టుగా అప్పగించారు జూన్ ఇరవై ఆరున వీసా మోసానికి పాల్పడినట్లు తేల్చి ఆమెపై చర్యలు తీసుకున్నారు దీంతో పాటు ఆమె పనిచేసే కాన్సులేట్ను మూసేశారు దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ ఈ స్పందిస్తూ అమెరికా చర్య అర్థం లేదని మండిపడ్డారు తాను తాను అమెరికా కాన్సులేట్ను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించారు కరోనా కారణంగా అమెరికా చైనాపై ఆంక్షలు పెంచుతుందని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని తెలిపారు దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు చైనా సిద్ధమవుతోంది ఇదిలా ఉంటే చైనాలోని వుహాన్ దౌత్య కార్యాలయం మూసేసే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ వైరస్ లాక్డౌన్ వల్ల జనవరిలో వుహాన్ నగరాన్ని మూసేశాము అని అమెరికా దౌత్యవేత్తలు జూన్లో తమ కార్యాలయానికి చేరారని చెప్పారు ఇదిలా ఉంటే చైనాలో ఐదు ప్రధాన నగరాల్లో అమెరికా తన దౌత్య కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది అందులో ధ్వంచ్ షాంఘై షన్యా చండూ వుహాన్ నగరాలు ఉన్నాయి వుహాన్ చండూ నగరాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలను మూసేయాలని డ్రాగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ వార్తలపై అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ వుహాన్లో దౌత్య కార్యాలయం మూసేస్తే అమెరికాకి పెద్ద నష్టం ఏమీ లేదని చండూ నగరంలోని ఆఫీస్కి క్లోజ్ చేస్తేనే చాలా ప్రభావం ఉంటుందని అన్నారు ఈ కార్యాలయం టిబెట్ జియాంగ్ పై ప్రధానంగా దృష్టి సారించింది అది మూసేస్తే ఆయా దేశాల దౌత్య విషయాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య చిచ్చు పెడుతోంది ఒక దేశంపై మరో దేశం దుమ్మెత్తిపోసేలా చేస్తుంది అంతేకాదు ఇరు దేశాల మధ్య యుద్ధానికి తెరలేపుతోంది మరి పరిణామాలు ఎటువైపు వెళ్తాయో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి